నియంత్రణతో పాటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం కోసం ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెడుతున్నామని ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి అన్నారు. కడప నుంచి తిరుపతికి 12 ఎలక్ట్రికల్ బస్ సర్వీసులను ఆయన కడపలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ మాట్లాడుతూ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 1000 ఎలక్ట్రికల్ బస్సులు తీసుకువస్తామన్నారు. కడప నుంచి తిరుపతికి ఏసీ ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి రావడంతో ప్రయాణం సౌకర్యవంతంగా చేయడంతో పాటు ప్రయాణ సమయం కూడా తగ్గుతుందన్నారు. ఈ రోజు చాలా సంతోషించదగ్గ రోజు, ఎందుకంటే కడప నుంచి మొట్టమొదటిసారిగా తిరుపతికి ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సులు ఏసీ బస్సులు కడప నుంచి తిరుపతి ప్రవేశపెట్టడం జరుగుతుంది 12 బస్సులతో. అదేవిధంగా రాష్ట్రంలో 100 బస్సులు మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చాము. అందులో 50 బస్సులు తిరుపతి నుంచి తిరుమలకు ప్రవేశపెట్టడం జరిగింది. మొదటగా ఒక 3-4 నెలల క్రితమే అవి డిసెంబర్లో తయారు చేశాము. అవి కూడా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా వాటిని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు తర్వాత ఒక 12 బస్సులు కడప నుంచి, ఒక 12 బస్సులు మదనపల్లి నుంచి, ఒక 12 బస్సులు నెల్లూరు నుంచి తిరుపతికి ప్రవేశపెడుతున్నాం. 14 బస్సులు రేణిగుంట నుంచి తిరుమలకి. ఇవే కాకుండా ప్రయాణికులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. ప్రయాణికులకు రవాణా సౌకర్యం ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూడాలని సీఎం గారు ఆదేశాల మేరకు మంచి బస్సులు కూడా బాగుండాలి. పాత బస్సులు మాత్రం లేకుండా కొత్త టెక్నాలజీతో, ఎందుకంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సులు పెట్టడం వల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే రాబోయే కాలంలో దేశమంతా ప్రపంచమంతా పొల్యూషన్ వితౌట్ పొల్యూషన్ లేకుండా ఉండాలంటున్నారు. కాబట్టి మీరు డబ్బుకు ఎనుకాడకుండా ఎంత ఖర్చు అయినా కూడా మీరు ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడానికే ప్రయత్నం చేయండి. అన్ని ఈలైనంతవరకు ఎలక్ట్రిక్ బస్సులు పెట్టమన్నారు. అందువల్ల ఎందుకంటే కొన్ని టెక్నికల్గా ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక్కడ మాకు డిస్టెన్స్ బట్టి ఈ 260 కిలోమీటర్లు మాత్రమే ఛార్జింగ్ వస్తాయన్నమాట. అందువలన ఇక్కడ నుంచి హైదరాబాద్కు, ఇక్కడ నుంచి విజయవాడకు పెట్టాలంటే కొద్ది కష్టం. ఎందుకంటే రాబోయే కాలంలో ఇంకా ఇంతకంటే టెక్నాలజీ కొత్తగా వస్తుంది కాబట్టి అప్పుడు అక్కడ కూడా లాంగ్ సర్వీస్ కూడా పెడతాం. అందువలన ఈ మధ్య కాలంలోనే సీఎం గారు ఒక 2700 బస్సులకు పర్మిషన్ ఇచ్చారు. అందులో ఈ బస్సులు కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు పెట్టున్నాం. ఆ బస్సులు వచ్చిన తర్వాత కూడా కడపకు ఇంకా ఇంకొక 50 బస్సులు తేవడం కూడా జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ బస్సులు పెడతాం. సిటీ సర్వీసులు కానీ ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో నాన్ స్టాప్ బస్సులు కానీ, 100 కిలోమీటర్లు కానీ ఇక్కడ నుంచి నంద్యాల కానీ కర్నూలు వరకు కూడా పెట్టేదానికి మేము మా యొక్క ప్రణాళిక తయారు చేస్తాం. మా యొక్క అధికారులు, ఆర్టీసీ అధికారులందరూ కలిసి వాళ్ళ యొక్క అధికారుల సూచన మేరకు మా ఎండి, ముఖ్యంగా ఇన్ని బస్సులు రావడానికి కారణం కూడా మాకు సహకారం చేయడం మన ఎండి గారు చాలా ఆర్టీసీ ఉన్నటువంటి ఈ ఆల్ ఈడీస్ కానీ, ఆర్ఎంలు కానీ అందరూ కూడా ఈ ఆర్టీసీకి పూర్వయోగం తేవాలి. ఇంకా రాష్ట్రంలోనే కాకుండా మన భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ఏపీఎస్ ఆర్టీసీ అంటే ఒక ఇమేజ్ ఉండాలి అనే తత్వంతో అందరూ కష్టపడుతున్నారు. వాళ్ళ యొక్క సలహాలు సూచనల మేరకు వాళ్ళకి ఇప్పటికైతే అనుభవం ఉంది, అపారమైన అనుభవం ఉంది. వాళ్ళ యొక్క సూచనలు తీసుకొని నేను కూడా సీఎం గారిని రిక్వెస్ట్ చేసి ఈ కొత్త బస్సులు చేయడానికి కానీ ఇంకోటి కానీ నేను ఎండి గారు ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఈ కాకుండా ఇంకా కొత్తలో 4 నెలల కాలంలో, ఇంకా రాబోయే 4 నెలల కాలంలో ఇంకా 1500 డీజిల్ బస్సులు వస్తాయి. సూపర్ లగ్జరీ కానీ, డీలక్స్లు కానీ, ఎక్స్ప్రెస్ సర్వీసులు కానీ, స్లీపర్ కోచ్లు కానీ, ఏసీ బస్సులు కానీ అన్నీ వస్తాయి. పల్లెలు కానీ అన్నీ కూడా ఇంకా ఈ మధ్య కాలంలోనే ఇంకా 6 నెలల క్రితం కూడా ఒక 1000 బస్సులు, 998 బస్సులు, 1000 బస్సులు కూడా కొత్త బస్సులు తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా పాత బస్సుల స్థానంలో పాత సర్వీస్ బాగుండాలి. ప్రయాణికులకు ఎటువంటి లోటుపాటు లేకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఆర్టీసీలో అన్ని కొత్త బస్సులు 1x1 తేవడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, మా ఆర్టీసీ ఉన్నతాధికారులందరికీ, మా ఎండి గారికి అందరికీ, మా యొక్క ఆర్టీసీ తరఫున నా యొక్క చైర్మన్గా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి తిరుపతి పాయింట్ నాన్ స్టాప్ బస్సు, ఇది 3 అవర్స్ పడుతుంది, 2 అవర్స్ 3 అవర్స్. అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మీ అందరూ మీ యొక్క భద్రతను కాపాడుకొని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.